తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరంలో మీ భూమి మా హామీ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష సమగ్ర సర్వే డ్రోన్ పైన కార్యక్రమానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా నిష్పక్షపాతంగా అవినీతికి తావు లేకుండా రీసర్వే నిర్వహణ చేసి ఈ ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య తెచ్చేలా గుణ దేశంలోనే మొట్టమొదటిసారి రాష్ట్రంలో కార్స్ టెక్నాలజీ వినియోగించి అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను వాస్తవంగా ఉన్న భూముల సేకరణ ప్రకారం రికార్డులు తయారు చేయడం జరుగుతుందన్నారు. పసుపు కట్ట చాలేమని పసుపు ఇందాక మీరు అన్నారు కదా పసుపు చల్లాలి అదే సిగ్నల్ రావట్లేదు అదండి పసుపు నేను చల్లాలి గాలికి ఆగద చుట్టూ ఏదో గుంపుకుండా ఏదో చేయాలి దీనిలో కాకినాడ కార్పొరేషన్ కార్పొరేషన్ లో మీకు తెలుసు స్క్వేర్ యార్డ్ మినిమం 10,000 ఉంటుంది అంటే మినిమం 10,000 ఉంటుంది అలాంటి చోట్ల కూడా కేవలం 25,000 లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మన మండపేటలో గొల్లపుంత సంగంపుంత ఇవన్నీ కదా మీకు అందరికీ తెలుసు అక్కడ ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ సెకండ్ హైయెస్ట్ మనది కోటి రూపాయలు కట్టించారండి ఇప్పటి వరకు 449 మంది సతహాగా వచ్చి కట్టినారు అంటే దీన్ని బట్టి జనాల్లో ఎలా ఉంది అంటే మాకున్న దాని మీద మేము హక్కు తెచ్చుకోవాలి అనే ఆత్రం వాళ్ళకు ఉంది దాన్ని ఎంకరేజ్ చేయండి చాలు ఎందుకంటే ఇంతవరకు ఉన్న దానివల్ల ఎవరి దగ్గరికి వెళ్ళినా అప్పించేవాళ్ళు కాదు ఎవరి దగ్గరికి వెళ్ళినా తనఖా పెట్టుకునే వాళ్ళు కాదు అమ్ముకునే హక్కు ఉండేది కాదు కానీ ఈ సర్వ హక్కులు కల్పిస్తున్నారు కేవలము 15-20,000 రూపాయలు మాత్రమే కాబట్టి ఇది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి.